చేతి రాత జరుగుతుంది కానీ నుదుటి రాత జరగదు అంటారు కదా అసుంటప్పుడు చండీయాగం చేస్తే లాభమేంది అని ఒక సామిని అడిగితే ఏమన్నాడు ఎరికైనా అందరి పానాలు మంచిగా ఉండాలి సిరి సంపదలు రావాలి ఎసుంటి దుష్ట శక్తుల పీడ మీద పడద్దు చెండి యాగం చేస్తారు తల్లి అని చెప్పిండు ఇది దేవాదుల కాలం నుంచి కూడా వస్తుందని చెప్పిండు ఇప్పుడు ఈ ముచ్చటంత ఎందుకు చెప్తున్నా అనుకుంటురా మన సారు చేయబోయే యాగం గురించి మీకు యాగాలు హోమాలు చేసు మించినోళ్ళు లేర్పోరి పార్టీ పెట్టిన కాంచెల్లి సారు తక్కువ యాగాలు చేసిండా ఏమన్నా ఎటమటం అయితుందంటే చాలు సారు ఎంబట్న పంతుల్ని విలుస్తాడు యాగం చేస్తాడు తెలంగాణ లడాయి నడుస్తున్నప్పుడు జల్దిన ఏర్వడాలి అని పంతుల్ని విలుసుకొచ్చి కేసీఆర్ సారు ఆయన ఇంటామె గల్చి గీ తీర్ల యాగం చేసిండ్రు యాదుందా జర ఎనకనో ముందో అనుకున్నది జరిగే కొత్త రాష్ట్రం బుట్టే సారు సీఎం కుర్చీలో ఊసునే మనసులో ఉన్నయన్ని జరిగే వరకల్లా మళ్ళొక పారి యాగం చేస్తేనే అన్ని తీర్ల మంచిదని సార్ అనుకున్నాడట గప్పట్ల రవీంద్ర భారతిలో కూడా గీ ముచ్చట ముంగడ పెట్టిండాయే ఎంత లేకుంటున్నా ఎట్లనన్నా ఈలు చూసుకొని ఆయత చెండి యాగం చేయాలనని సారు మనసులో పడ్డదట ఎప్పుడుండే లోళ్ళు ఉండనే ఉంటాయి వాటికి భయపడితే ఎట్లా అని జర పెద్ద ధైర్ణమే చేసి యాగం కార్యం చేయాలని మంచి ముహూర్తం చూడమని పంతులకు చెప్పిండట ఇక సారు యాగం చేస్తున్నాడు కదా ఇంకేం ఫిక్కరు అన్ని మంచిగానే జరుగుతాయి గప్పట్ల సారు యాగం చేసుడుతోనే తెలంగాణ వచ్చింది మళ్ళా ఇప్పుడు యాగం చేస్తే పబ్లిక్ కష్టాలన్ని ఏదమ్నా తీరుతాయని కేసీఆర్ సార్ పక్క పొంటున్నోళ్ళు అంటున్నారట చూడాలే మరిగా